అన్న పాలిటిక్స్ గురించి చెప్పాలన్నదానికన్నా ఆ తెలంగాణ పాలిటిక్స్ బాగున్నాయి అన్న, ఆంధ్ర పాలిటిక్స్ అయితే బాగలేదు. ఎందుకని? పరిపాలన చూస్తుంటే చేతగాని పరిపాలనలాగే ఉందన్న. అతను నేనే అతనికి అభిమాని కాదు, అలాగని అతను అంటే దేశం కూడా లేదు. నాకు పాలిటిక్స్ అని నచ్చు, కాకపోతే పరిపాలన బాగాలేదు. వచ్చిన తర్వాత కరెంటు బిల్ రేట్లు పెరిగిపోయి, రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, చెప్పిన హామీలు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే 98% హామీలు నెరవేర్చానన్నారు. మా జగన్మోహన్ రెడ్డి చదువు రాదు, నాకు చదువు రాదు, నాకు తెలియదు. హామీలు అయితే ఏమీ నెరవేర్చలేదు. ఏమనంటే అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా హామీలు చేసాం మేము, ఇంకా అవి కాకుండా ఎక్స్ట్రా చేసామని చెప్తారు. ఉన్నవి ఇవ్వండి అయ్యా అంటే మేమంటే లేని ఇస్తామంటాను అతను. అతను మరి ఏం చెప్తాం చెప్పి మేమేనండి, వేస్ట్ కదా. ఈసారి వైసీపీ 2024లో పక్క అధికారం లేక మేమే వస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. అంటే జెన్యున్గా వస్తారనుకుంటున్నారు, లేక ఎంతైనా కానీ రూలింగ్ పార్టీ కదా, ఏమైనా స్కామ్ చేసైనా మరీ రావచ్చా? అన్న 2019 ఎలక్షన్స్లో అతను గెలిచాడంటే అతనే ఫేమ్ కాదన్న. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వేసారు ఓట్లు, అది అందరం ఒప్పుకుంటాం. 2024లో ఏమని చెప్పి వస్తాడు అతను? నాన్నగారు పేరు చెప్తాడు, అతని పేరు చెప్తాడు, అతని పేరు ఏడని చెప్తాడు. రూలింగ్లో ఉంది కదా ఇప్పుడు పార్టీ, ఎలాగైనా రావాలి అనుకుంటే స్కామ్ ఏం చేసి రావచ్చు, ఎలాగైనా రావచ్చు కదా, జెన్యున్గా రాకూడదు అనుకుంటా. అతను గెలుస్తాడన్న, అది స్కామ్ చేసే గెలుస్తాడు. ఆ ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే గెలుస్తాడు, కానీ జనరల్గా ఓట్లేదే పడవన్న, ఒక్క ఓటు పడదు జగన్కి. 175 నియోజకవర్గాలు నాకు తెలిసి 23 నియోజకవర్గాలే గెలుస్తాడు, ఎందుకంటే చంద్రబాబు ఇస్తాడు అతను గిఫ్ట్. అది ఇందులో జగన్ ఇచ్చాడు కదా మొన్న 23, ఇప్పుడు చంద్రబాబు ఇస్తాడు 23 కూడా ఇస్తాడు ఎవడు తెలియదు ఇంకా డౌట్. ఇప్పుడు అర్బన్లో అయితే వైఎస్ఆర్సీపీకి ఉందంటున్నారు చాలా ఎక్కువ, రూరల్లో అయితే టీడీపీకి జనసేనకి ఉందంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అర్బన్ రూరల్ అంటే ఏం లేదన్న, మొత్తం ఫాలోయింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఉంది. ఆయన ఒక డిసిజన్ తీసుకున్నాడు, మేమందరం కట్టుబడి ఉంటాం. టీడీపీ పెద్ద ఆయన జైల్లో పెట్టేశారు, ఆయన తప్పు చేశాడని అంటారు. ఇప్పుడు 350 కోట్లకే తప్పు చేశాడు అన్న వాళ్ళు, 100 కోట్లు తిన్నాడు అతను. అతనికి తెలుసు ఈడీ అటాచ్ చేసింది, మరి అవన్నీ ఏమైనట్టన్న. అలాగైతే జగన్మోహన్ రెడ్డిని ఒక 7 తరాలకి అంటే నెక్స్ట్ 7 జన్మలు ఇచ్చినా కూడా అతను జైల్లోనే పెట్టాలి. చంద్రబాబు గారిని ఈ పద్ధతిలో పెట్టారు కదా రేమండి, అలా చూసుకుంటే ఇది అర్బన్లో కూడా లేదన్న వైఎస్ఆర్సీపీకి. మేము అర్బనే కదా, మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గెలడు, ఆ పక్కగా గెలడు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా చంద్రబాబు సీఎం మాకు అనవసరం, మేమైతే జనసేన ఇటువంటి డోటి వేస్తాం అందరం కలిపి. అది 2024లో ఎవరు అనుకుంటున్నారు సీఎం? ఏ క్యాండిడేట్? సీఎం క్యాండిడేట్ మనం చెప్పలేమన్నా. పవన్ కళ్యాణ్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆయన పెద్ద ఆయన, ఆయన ఏమన్నాడు, మనకు వచ్చే సీట్లు బట్టి మనం సీఎం అవుతామా లేకపోతే ప్రతిపక్షంగా నిలబడతామని ఆయన చెప్తాను అన్నాడు. ఆయన మాట కరెక్ట్గా ఉంది, మనం ఆ మాట కట్టుబడి ఉందాము. సో సీఎం క్యాండిడేట్ మర్చిపోదాం మనం కూడా, మనకు కావాల్సింది వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్, అది మనం కట్టుబడి ఉందాం. జనసేన జనసేన జనసేన. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు, బాలకృష్ణ గారు కీరోల్ ప్లే చేస్తున్నారు టీడీపీ నుండి, ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్న బాలకృష్ణ కాదన్న, బాలకృష్ణ గారు మనకి నారా లోకేశ్ అబ్బాయి అన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి రోడ్డు మీదకి వచ్చినా సరే టీడీపీకి ఫేవర్ అవుతుంది. చంద్రబాబుని జైల్లో పెట్టినంత మంది టీడీపీ ఏం డౌన్ అయిపోదు. ఇదంతా వైఎస్ఆర్సీపీలు భ్రమ, భ్రమలో బతుకుతాండ్రు, బతకని వాళ్ళ భ్రమలు బతకని. ఏదో ఇప్పుడు రాజ్యం ఉంది కదా, అధికారం ఉంది కానీ రెచ్చిపోతాండ్రు. రేపు పొద్దున్న వచ్చేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీ గెలుస్తుంది గవర్నమెంట్, అప్పుడు చూసుకుందాం మన తడక మనం చూపిద్దాం. అది మరి ఓట్ బ్యాంక్ విషయానికి వస్తే ఇద్దరికి కంపేర్ చేసుకుంటే ఓట్ బ్యాంక్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉందనుకున్నారు? మనం అందరూ అంటాము ఇప్పుడు ఓట్ బ్యాంక్ అందరూ ఏమంటారు, ఇవన్నీ ప్రజా డెవలప్మెంట్ ఇవన్నీ చూసారు, కమ్యూనిటీ క్యాస్ట్ ప్లేస్ ఇవే చూస్తారు ప్రతి ఒక్కరు, ఇవి చూసే ఓట్ బ్యాంక్ వేస్తారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్న ఓటు బ్యాంక్ అంటే మన లాస్ట్ టైం 51% వచ్చింది ఓటు బ్యాంక్, అది చూసే కదా వాపు చూసి కన్నా. ఎగ్జాంపుల్ అంటాము ఇప్పుడు జగన్ ఏమీ చేయలేదు అనుకో, సమ్ ఓట్ బ్యాంక్ సమ్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ 95% జగన్కే పడుతుంది, అది చేసినా చేయకున్నా ఇది సమ్ రిలీజియన్ వాట్ ఎవర్ క్యాస్ట్ కానీ ప్లేస్ కానీ ఇదే చూసేస్తారు, కానీ జనాలు డెవలప్మెంట్ చేసినాడా లేదని మాత్రం చూడట్లేదు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ చూసారు లేదంటే అన్న, ఇప్పుడు మనం సంపాదించే రూపాయి ఉంటుంది కదన్న, మన రూపాయి ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే మన సంపాది కొనేటప్పుడు ఆలోచిస్తాం ఇంత రేటా అని చెప్పేసి. జగన్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయలేదు సరే, మరి రేట్లు ఎలా పెరిగాయి? కరెంటు బిల్లు ఉంది 67 యూనిట్లకి 333 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది, అంటే యూనిట్కి ఎంత పడుతున్నట్టు చెప్పింది ఎంత? అన్నింటికి కరెంటు బిల్లు తగ్గేస్తాను అన్నాడు, 2 రూపాయలు 40 పైసలు అన్నాడు, సరే 2 రూపాయలు 40 పైసలు అన్నాడు, మరి సర్చార్జ్ ఎంత పడుతుంది? అవన్నీ కలిపి వచ్చిన కరెంటు బిల్లు 150, మళ్ళీ ఎక్స్ట్రా మన పెట్టిన సర్చార్జ్లు ఎక్స్ట్రా ఛార్జ్లు ఈడీపీసీఏలే ఉంటాయి కదా, ఆ ఛార్జీలో 70 రూపాయలు, అలాగే 150 రూపాయలు వేస్తాడు. మరి ఇంక దేనికంటామన్న, ఓటు బ్యాంక్ ఎలాగన్నా నీకు కన్వర్ట్ అయితే సరే, తిన్నోళ్ళకి తెలీదా కరెంటు బిల్లు కట్టినోళ్ళకి తెలీదా జగన్కి ఎలా వేస్తారన్న? వేసిండ్రు రాజశేఖర బొమ్మ చూసి వేసిండ్రు, ఆ భ్రమ నుంచి బయటకు రామన్న వైసీపీ వాళ్ళని, ఆ భ్రమ నుంచి బయటకు వస్తే బాగుపడతారు జగన్. ఓటు బ్యాంక్ అయితే లేదు, ఉంది 2014లో ఉంది 19లో ఉంది, అతను పోగొట్టుకున్నాడు, ఉన్న ఓటు బ్యాంక్ పోగొట్టుకున్నాడు. అది ఇప్పుడు మనం ఓటు వేస్తారు ప్రతి ఒక్కరు, ఓట్ అనేది పైన లీడర్ని చూసి ఓటు వేయాలా లేకుంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి నిలబడి ఉంటారే ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓటు వేయాలా అంటారా మీరు?
అన్న ఇది పొలిటికల్ గా చూసుకో. సపోజ్ ఇప్పుడు నేను ఒక నియోజకవర్గంలో ఉంటారు, ఆ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే బాగా చేసింటారు, సపోజ్ ఆయన వైసీపీ అనుకోండి, డెవలప్మెంట్ చేసింటారు ఆయన బాగా, కానీ మీరు జనసేన ఫ్యాన్ అంటున్నారు, పైన మీరు పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారా, మీ నియోజకవర్గం అయిన ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? అది డిపెండ్స్ ఉంటుంది అన్న, అది క్యాండిడేట్ని చూసేస్తారా, లోకల్ క్యాండిడేట్ చూసేస్తారా అనేది మనం ఎవరు జడ్జ్ చేయలేము. జనరల్గా అయితే మన క్యాండిడేట్ని చూసేస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుని చూసే ఓటేస్తారు ఎక్కడన్నా. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, లోకల్ అభ్యర్థిని చూసేస్తారన్నారు కదా, అది 20-30% ఆయన చేసుకో. డెవలప్మెంట్ చేస్తే వేయచ్చు కదా అతను, కానీ మరి మనం వేసి గెలిపించవచ్చు కదా డెవలప్మెంట్ చేస్తే, మనకు పార్టీతో సంబంధం లేదు. మీరు కూర్చొని అడగలిగారు, అడిగారు, మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. డెవలప్మెంట్ ఏం చేశారా లేడు ఇన్ కేసు అంటూనే నేను, అందుకే ఒకవేళ ఇన్ కేసు అడగద్దాను, కూర్చునే రాంగ్ అవి. డెవలప్మెంట్ ఉండదు, అది ఆ చేయడు అతను చేయలేడు చేత కాదు. సరే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫైనల్గా 2024లో సీఎం ఎవరైతే మీరు చూడాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అన్న. ఓకే థ్యాంక్స్ అన్న.